రాహుల్ గాంధీ పాదయాత్రలో భద్రత లోపం స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది, అంటే కావాలని చేసినట్టు అనుకోవచ్చా, ఏ రకంగా చూడవచ్చు అంటారు? ఇప్పుడు నేనే అడుగుతున్నా, కావాలని కాకపోతే ఎట్లనో మీరు చెప్పు. 12 తారీఖు ఈ నెల 12 తారీఖు రోజు యాత్ర స్టార్ట్ అయిపోయిన తర్వాత కంటైనర్స్ ఏదైతే ఉంటాయో అక్కడ కొంతమంది యాత్రీలు వాళ్ళ యొక్క అంటే ఆరోగ్యరీత్యా అక్కడ ఉండిపోవడం జరిగింది. వెనకాల ఉండిపోతే 3 వ్యక్తులు ఫస్ట్ ఒకరు డబ్బా నుంచి ఒక కంటైనర్ నుంచి, వాళ్ళు కాదు రాహుల్ గాంధీ గారు కంటైనర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఒక కంటైనర్లో నుంచి బయటికి రావడం జరిగింది. బయటికి రావడం గమనించడానికి ఇంకో వ్యక్తి ఏమో కంటైనర్ పక్కన నిలబడ్డాడు. ఎవరు మీరు అని చెప్పి అడిగినప్పుడు, ఆ లేదు నేను బాత్రూమ్ వాడడానికి వచ్చినామో అని చెప్పేసి మాట్లాడుకుంటూ దులిపాయించుకొని పోవాల్సినటువంటి పరిగెట్టాల్సినటువంటి అవసరం ఏముంది. ఈ దులిపాయించుకొని పోయినంత పోతుంటేనే మళ్ళీ ఇంకొకటి బయటకు వస్తాడు. ఇంకొకటి బయటకునే అసలు ఎవరు మీరు అంత అని చెప్పి గల్ల పట్టుకొని భారత యాత్రలు అడుగుతారు. అడిగినప్పుడు లేదు నేను బాత్రూమ్ వాడుతున్నా అని చెప్పేసి మళ్ళీ వాడు కూడా సేమ్ చేతులు దులిపాయించుకొని పోయే ప్రయత్నంలో భాగంగా ఈరోజు అరుస్తే అక్కడ ఉంటున్నటువంటి భద్రతా బలగాలు అందరూ కూడా పట్టుకొని సిఆర్పిఎఫ్ గిట్ట పట్టుకుంటే తర్వాత తెలిసింది ఏంటంటే వీళ్ళు హర్యానా ఇంటెలిజెన్స్ పోలీస్ వాళ్ళు అని చెప్పి తెలిసింది. ఎందుకు వచ్చారు యాత్ర లోపల సెక్యూరిటీ బ్రీచ్ చేసి లోపలికి వచ్చి ఒక కంటైనర్ లోపలికి వచ్చి రేపు పొద్దున అదే కంటైనర్ లోపలికి వచ్చి ఏదైనా బ్యాగ్ పెట్టిపోతే, లేకపోతే ఇంకేదైనా బ్యాగ్ లోపల పెట్టేసి తర్వాత దాన్ని ఏమైనా ఆరోపణలు చేస్తే, అంటే ఏంది ఇది? రావాల్సినటువంటి అవసరం ఏముంది? బాత్రూమ్ అనేది కారణం ఏముంది? ఉందా? అసలే ఉత్తరాలల్లో రాసేసేసి నువ్వు పలానా రాష్ట్రంలోకి వస్తే చంపుతాం అని చెప్పి బెదిరింపులు చేస్తున్నటువంటి పరిస్థితులల్లా. ఇంకోటి మొన్న కూడా ఢిల్లీలో ఏమవుతుంది, పక్కన జనరల్గా ఎక్కడైనా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ప్రోటోకాల్లో భాగంగా రాహుల్ గాంధీ గారికి ఇరుపక్కలు కూడా తాడు పట్టుకొని సెక్యూరిటీ నడుస్తారు. ఎందుకు అనంటే ఎవరంటే వాళ్ళు మీదకి వచ్చి పడకుండా సెక్యూరిటీ నామ్చుకొని అక్కడ ఫాలో అవుతారు. తర్వాత తాడవతలు ఉంటున్నటువంటి వ్యక్తులను ఎవరైనా కలిసేది ఉంటే ఆయన పిలుస్తాడు, లేకపోతే అక్కడ పక్కన ఉంటున్నటువంటి నడుస్తున్నటువంటి నాయకులైనా వాళ్ళ దగ్గర వాళ్ళు అయితే పిలుస్తారు. కానీ తాడే లేకుండా అందరూ వచ్చి ఆయన మీద పడుతుంటే ఆయన స్వయంగా పక్కకు నూక్కుంటున్నటువంటి పరిస్థితి. యాత్రలో భాగంగా మధ్యలో టీ బ్రేక్ ఉంటుంది. టీ బ్రేక్ ఉంటే జనరల్గా ఏంటంటే అదంతా క్లోజ్డ్ ఒక థింగ్, దాంట్లో జరుపుతారు. అందులో ఆ రోజు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ గారు, తర్వాత మన రాహుల్ గాంధీ గారు అందరు ఉండే. ఆ రోజు కనీసము ఒక ఫెన్స్ లేదు, ఇట్ ఈజ్ ఓపెన్ ఫర్ జనాలిగా. అంటే ఏంది అసలు ఇది, ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటారు ఇది? అంటే స్లోగా సెక్యూరిటీ తీసేసేస్తే తర్వాత తాడులు లేకుండా మనుషులు వచ్చి మీద పడుతుంటే తర్వాత యాత్ర వాళ్ళు ముందుకు వెళ్ళిపోయిన తర్వాత కంటైనర్లో చొరబడుతుంటే ఇవన్నీ మనకేమనిపిస్తున్నాయి? ఇది భద్రతా లోపం కాదా? కాబట్టి దీని మీద కాంగ్రెస్ పార్టీలో భాగంగా ఒక భారత్ యాత్రి పోయి లోకల్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు ఇస్తే ఇప్పటిదాకా చర్యలు దిక్కులేవు. దీన్ని ఏమంటారు మీరు చెప్పుర్రి, చెప్పండి మీరేమంటారు చెప్పండి. సో ఇట్లాంటివి ఏమైనా కుతంత్రపు రాజకీయాలు చేస్తుంటే, ఎందుకంటే రాజకీయ పరంగా ప్రజల్లో చైతన్యం రానికి ఒక ధైర్యాన్ని నింపనికి ఆయన సాధించి ముందుకు నడుస్తుండే మొండోడు ఈనడు. ఇట్లాంటిది ఏదో జరిగింది అని అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ లెక్కనో, లేకపోతే నరేంద్ర మోడీ లెక్కనో, లేకపోతే అమిత్ షా లెక్కనో చెల్ల కట్టుకొని ఇంట్లో కూర్చునేటోడు కాదు. ఇంకా అయితే మనం ఏం చేస్తారో చూద్దామని చెప్పి ముందుకు నడిచే వ్యక్తి ఆయన. కానీ అసంటోడేమో, ఆయన బెదరడేమో, కానీ మా నాయకుని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంటుంది కదా. అలా తాళ్ళు కట్టని రోజు కూడా భారత యాత్రలు మొత్తం చేతి పట్టుకొని తాడే చెప్పి నడిచారు. సో ఇవన్నీ ఏంటివి అనంటే, భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు అనేటటువంటిది స్వేచ్ఛా స్వాతంత్రాలు ప్రజల పక్షాన కొట్లాడేటివి ఉన్నాయి, ఉండే. కానీ వీళ్ళు స్లోగా నీరు గారుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగా బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దాని మీద సత్వరంగా విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి. ఓ పక్క రాహుల్ గాంధీ గారు అట్లా అంటే ప్రాణాలు పణంగా పెట్టి పాదయాత్ర చేస్తున్నారని చెప్పి మీరే అంటున్నారు, అట్లాంటి పరిస్థితి అక్కడ ఉన్నది. ఇక్కడ రాష్ట్రంలో చూస్తేనేమో పక్క విరుద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సీనియర్లు ఒకవైపు, రేవంత్ రెడ్డి వర్క్ ఒకవైపు అనేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. అంటే భవిష్యత్తులో అధికారంలోకి రావాలంటే ఎట్లాంటి స్టెప్ తీసుకోబోతున్నారు? ఏమన్నా సద్దు మనిగేటువంటి అవకాశం ఉందంటారు ఇక్కడ స్టేట్? సద్దు మనిగిందిగా, ఏముంది? పంచాయతీ అనేది ఎప్పుడు ఉండేదే, ఇక్కడ పంచాయతీ వ్యవస్థల మీద లేదు. పంచాయతీ అనేది వ్యక్తిగతం మీద ఉంది. నా కాకుండా ఇంకోనికి పోతుందనో, నాకంటే ముంగటి ఇంకోటి పోతుండనో, లేకపోతే నా నేను కదా ఉండాలి ఇంకోళ్ళు ఎట్లుంటానో, ఇవన్నీ వ్యక్తిగత ఈగో థింగ్సే తప్ప అంతకుమించి వేరేవైతే కావు. కానీ కార్యకర్తలు దీన్ని ఏం మెచ్చుతలేరు. కార్యకర్తలకు ఒక స్పష్టమైనటువంటి లైన్ ఉంది కాంగ్రెస్ పార్టీలో. ఏది ఏమైనా ఈసారి ప్రజల కష్టాలను తీర్చేటటువంటి సర్కార్ రావాలని, ప్రజల్లోకి చైతన్యాన్ని కల్పించేటటువంటి దిశగానే పార్టీ ముందుకు నడుస్తూ ఉంది. సో దానికి తగ్గట్టుగానే పీసీసీ రేవంత్ రెడ్డి గారి ప్రణాళికలు ఉంటున్నాయి. వచ్చే నెల నుంచి పాదయాత్రలు కూడా మొదలవుతూ ఉన్నాయి. దాని గురించి ఎట్లాంటి అది లేదు. కొన్ని మీడియా ఛానళ్ళు ఎవరైతే తొత్తులు లెక్క, లేకపోతే వాటి ఓనర్లను గిట్ట పేర్లు గిట్ట తీస్తే ఆన్లైన్లో దొరుకుతాయి. పేర్లు తీస్తే వీళ్ళంతా ఎవరు ఉంటారా అని అంటే అధికార పార్టీ వాడే ఉంటాడు. కాబట్టి ఆ పార్టీ వాడు చూపించేటటువంటి అల్లుళ్ళు పంచాయతీలను చూపించేదే నమ్మాల్సినటువంటి అవసరం లేదు. అంటే వీళ్ళంతా బద్మాష్ థింగ్స్, తర్వాత బటవా థింగ్స్ మాత్రమే చూపించే దాంట్లో ప్రఖ్యాతి చెందరు. కాబట్టి
ఎక్కడి నుంచి ఉండే అవకాశం ఉంది పాదయాత్ర, ఎన్ని రోజులు ఉండే ఛాన్స్ ఉంటుంది? సి అదంతా ప్రణాళిక ప్రకటిస్తారు, ఇంకా అది కాలే. కానీ పాదయాత్ర ఉండబోతుంది అనేది స్పష్టత ఇచ్చిండ్రు. కానీ ఎక్కడ మొదలవుతుంది, దాని స్కెడ్యూల్ ఎన్ని డేస్ కంటిన్యూ అవుతుంది, తర్వాత ఏ ఏరియా నుంచి ఏ ఏరియాలో హాల్స్ ఏంటి, ఇది అనేటటువంటి స్కెడ్యూల్ మొత్తము భవిష్యత్తులో రిలీజ్ చేస్తారు. 100% ఏం చెప్పడం అని కాదు, ప్రజల్లో చైతన్యం చేసుకుంటూ తీసుకొని పోవడమే. ఒక సమస్య ఉందా అండి ఈరోజు, ఏదైనా ఒకటే గిట్ట సమస్య ఉందా? ధరలకెంచి మొదలు పెట్టుకుంటే ధరని దాకు నీళ్ళు, నిరుద్యోగంకెంచి మొదలు పెట్టుకుంటే అన్నిటి నీళ్ళ దాకు ఉంది పంచాయతీ. సో పవర్ బిల్స్ అయినా తీసుకోండి, లేకపోతే పెట్రోల్ డీజిల్ బిల్స్ అయినా తీసుకోండి, లేకపోతే కూరగాయలు అయినా తీసుకోండి, నిరుద్యోగం అయినా తీసుకోండి, ఆడపిల్లల భద్రత అయినా తీసుకోండి, లేకపోతే ఈరోజు జరుగుతున్నటువంటి నోటిఫికేషన్ల అవకతవకలైనా తీసుకోండి, లేకపోతే ఆత్మహత్యలైనా తీసుకోండి, ఏది మంచిగా ఉంది తెలంగాణలో? ఓ అంత బాగుంది అంత బాగుంది అని చెప్పేటోడు చెప్తాడు, ఇంకోటి వచ్చేమో ఇంతసేపు ప్రజల దృష్టి మరల్చుకుంటా, విద్వేషాలని రగుల్చుకుంటా రాజకీయాలు చేస్తాడు తప్ప అసలైనటువంటి విషయాల మీద మాట్లాడేటోడు మాట్లాడేటోడు బయలుదేరబోతుండు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.